అసెంబ్లీలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం అవట్లే. నిన్న సడన్ గా సినిమా చూపించేస్తున్నారు స్పీకర్ గారు. వెనకాల స్క్రీన్ మీద ఆయన పాతవి నాకు తెలిసి మరి ఏదో బిజినెస్ ముందు ఎలా డిసైడ్ చేస్తారు, ఎజెండా డిసైడ్ చేస్తారు, ఆ ఎజెండా ప్రకారం సభ నడుస్తుంది అనేది ఒక పద్ధతిగా వస్తుంది ఇంతకాలం. కానీ సడన్గా నిన్న మరి స్పీకర్ గారికి ఎందుకు చూపించాలనిపించిందో అది తీసి ఆ స్క్రీన్ ఉంది పెద్ద స్క్రీన్ మీద చూపించేస్తున్నారు. రేపు ఎప్పుడో బాలకృష్ణ గారు లేచి నా సినిమా శాతకర్ణి సినిమా ఎంతమంది చూశారు మీరు అంటే పని వచ్చిన వల్ల మేము చూడలేకపోయాం. మరి అమరావతికి సంబంధించింది కాబట్టి మెజార్టీ నిర్ణయం తీసుకోండి వెంటనే అందరూ ఏ సినిమా చూపించాలంటారు. రేపు సినిమా చూపిస్తారు అక్కడ స్క్రీన్ అందుకే పెట్టుకున్నారేమో. అసలు ఏమన్నా నిన్న సంబంధం ఉందండి? అసలు ముఖ్యమంత్రి గారు లేచి వాగ్దానం చెప్తుంటే స్పీకర్ చైర్లో స్పీకర్ గారు లేచి దాన్ని ఫాలో అవుతారా? ఆ సభలో ఈ ప్రమాణాలు ఏంటి? ఇదే నాజీ గవర్నమెంటా? ఏం మళ్ళీ అపోజిషన్ లీడర్ రాగానే మళ్ళీ మొదలెట్టారు. ఏంటంటే అతని చేత కూడా చేయించాలట. ఎంత డ్రామా అయిపోయిందంటే అసెంబ్లీలో చూస్తుంటే ఏదైనా సబ్జెక్టుకి సమాధానం వస్తుందా అంటే ఇంత పేలవంగా తయారు చేశారు అసెంబ్లీ. ఇప్పుడేదో మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పాడు స్పీకర్ మీద పెడుతున్నాను అవిశ్వాస తీర్మానం అని. ఈసారన్నా కాన్స్టిట్యూషన్ చదివి పెట్టండి. నేను అదే ఇంత ముందు చెప్పాను, స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెడితే 2 వారాలు గడువు ఇచ్చి తీరాలి, అది రాజ్యాంగం. 354, 355, 356 ఆర్టికల్ 94 ప్రకారం లోక్సభలో ఏ స్పీకర్ మీద అన్నా సరే అవిశ్వాస తీర్మానం పెడితే ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద పెట్టినట్టు కాదు ఇది. ఆవేళ సభలో ఎంతమంది ఉంటే అంతమంది కొట్టేద్దామని ఖచ్చితంగా 2 వారాలు టైం ఇచ్చి తీరాలి అని రాజ్యాంగంలో పెట్టారు. పెడుతూ స్పీకర్ గొప్పతనం గురించి రాజ్యాంగం డిబేట్స్లో చదివితే సిక్కేస్తుంది మనకి. స్పీకర్ అన్నవాడు ఎలాంటి వాడంటే ఒక జడ్జి అక్కడ కూర్చున్నాడు క్లియర్గా. అందుకే హౌస్ అంతా కలిపి దించాలి తప్ప ఆవేళ హౌస్లో ఉన్నవాళ్ళు సరిపోరు, స్పీకర్నే దించవలసి వస్తే హౌస్ అంతా ఉండాలి అని. ఆ రోజుల్లో 50స్లో మొత్తం పార్లమెంట్ సమావేశం అవ్వాలంటే ఎక్కడెక్కడి నుంచో రైళ్లలో రావాలి కాబట్టి ఎంపీలు 2 వారాలు టైం అని ఇచ్చారు. ఈవేళ మొన్న జరిగింది స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం, యనమల రామకృష్ణుడు గారు లేచారు. లేచి ఆ 2 వారాల టైం అన్నది ఆ రూల్ని సస్పెండ్ చేయమని నేను ప్రతిపాదిస్తున్నాను అన్నాడు. అనగానే సభ ఆమోదించింది, ఈవేళ ఓటింగ్ అన్నాడు ఆయన. కాన్స్టిట్యూషన్ని బైపాస్ చేయడానికి అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ రైట్ లేదు. 2/3 మెజారిటీ ఉంటేనే రైట్ ఉంది. వీళ్ళు ఉత్తరే బైపాస్ చేశారు. యనమల రామకృష్ణుడు గారు అన్నాళ్ళు స్పీకర్గా చేసిన ఆయన అన్ని రూల్స్ తెలిసి రోజు రూల్స్ మాట్లాడే మనిషి, అసెంబ్లీలో ఆ రూల్ సస్పెండ్ చేయండి అని ఎవరన్నా సభ్యుడు లేచి ప్రతిపాదించాలంటే వాడు అసెంబ్లీ సభ్యుడై ఉండాలి. ఈయన అసెంబ్లీ సభ్యుడు కాదు. ఈయన ప్రతిపాదించాడు, కొట్టేశారు, సాయంకాలం అయిపోయింది స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం. ఈసారన్నా సరైన పద్ధతిలో అవిశ్వాస తీర్మానం పెట్టండి. నెగ్గడం కోసం కాదు అవిశ్వాస తీర్మానం, ఏం చేసినా వీళ్ళు నెగ్గరం. ఎక్స్పోజ్ చేయండి, జరుగుతున్నవన్నీ కూడా ఎక్స్పోజ్ చేయండి. ఒక చట్టం, ఒక రాజ్యాంగం, ఒక పద్ధతి ప్రకారం హౌస్ నడవాలనుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా నడుస్తుంటే దాన్ని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయండి.